దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బోలో స్వతంత్ర భారత్, బోలో స్వతంత్ర భారత్ కీ జై. మహాత్మా గాంధీ కీ జై, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీ జై. మాతరం వందే మాతరం, వందే మాతరం సుజలాం సుఫలాయ. ఈరోజు భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా రూపొందిన రోజు ఇది. 75వ భారత గణతంత్ర దినోత్సవం ఇది. అంటే 74 సంవత్సరాలు పూర్తయి, 75వ సంవత్సరంలోకి భారతదేశం ప్రజాస్వామిక భారతదేశం అడుగుపెట్టింది. 75 ఏళ్లకు పూర్వం మరి 1950లో భారత రాజ్యాంగం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగం పూచిపడింది భారతదేశ ప్రజలందరికీ కూడా. ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని, సమానమైనటువంటి అందరికీ స్వేచ్ఛని, సమానత్వాన్ని మరి అందిస్తాను అని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను అని భారత రాజ్యాంగంలో ఆ రోజున రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు. ఈ 75 సంవత్సరాల కాలంలో ఈ దేశం చాలా వరకు అభివృద్ధిలో ముందుకు పోయింది. కానీ అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయము, అలాగనే మరి ఈ యొక్క సమానత్వము అనేది సిద్ధించిందా లేదా అనేది మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. భారతదేశం ప్రజాస్వామికంగా మరి అందరికీ కూడా అన్నీ సమకూర్చుకుంటూ ముందుకు పోవాలి అనేది ఆనాటి రాజ్యాంగ నిర్మాతల యొక్క అభిలాష. అది రోజు బ్రిటిష్ వారిని బయటికి పంపి మనల్ని మనమే పరిపాలించుకునేటటువంటి ఒక నూతన రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ముందుకు కదులుతూ ఉన్నాం. అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి, వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు వారి వారి పరిధిలో చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు రాజకీయ పార్టీలు. మరి భారత ప్రజలందరికీ కూడా ఈ రోజున 140 కోట్ల పైచిలకు ప్రజలు ఈ రోజున ఈ దేశంలో ఉన్నారు. ఎప్పుడో భారతదేశం 400-500 ఏళ్లకు పూర్వం ప్రపంచానికి మరి మార్గదర్శకంగా, ఆనాడు అభివృద్ధి చెందినటువంటి దేశంగా, మరి ఇక్కడ బయట నుంచి వచ్చి వ్యాపార వ్యవహారాలు ఇక్కడి నుంచి నిర్వహించుకునేటటువంటి విధంగా మరి గతంలో మనం చూసాం. మధ్యలో భారతదేశం పూర్తిగా మరి అన్ని రకాలుగా కూడా పేదరికంలోకి కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనకి మనమే మరి ఉద్యమాన్ని నడిపి, జాతీయ ఉద్యమాన్ని నడిపి, గాంధీ గారి నాయకత్వంలో మరి ఆ రోజున జాతీయ నాయకులందరూ కూడా బ్రిటిష్ వారిని కాదని మనకి మనమే స్వతంత్రాన్ని తెచ్చుకొని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని వెళ్తూ ఉన్నాం. ఇది అందరికీ కూడా
మరి సమాన అవకాశాలు కల్పించుతూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మనం చూసినట్లయితే అనేక రకాల సవాళ్ళని ఎదుర్కొంటా ఉన్నాం. ఇంకా పేదరికంలో మగ్గుతూ ఉన్నటువంటి అశేష సంఖ్యలో ఉన్నారు ప్రజలు. వీళ్ళందరికీ కూడా అన్ని వసతుల్ని కూడా సమకూర్చుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మన రాజ్యాంగం మనం కల్పించుకున్నటువంటి విధానం సఫలీకృతం అవుతుంది తప్ప మరొక రకంగా కాదు అనేది మనం ఈ యొక్క దినోత్సవం రోజున మరొకసారి వీటన్నిటినీ రాజ్యాంగం ఆశయాలని స్ఫురణకు తెచ్చుకొని భవిష్యత్తుని నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి తరుణం ఇది అని తెలియజేస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్.